ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ప్రమాదాలు పొంచుంటాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్ వర్ష ప్రభావిత లోతట్టు ప్రాంతాల్లో ఆమె పర్యటించి పరిస్థితులను సమీక్షించారు. పలు ప్రాంతాల్లో నిలిచి ఉన్న నీటిని తొలగించారు. పెద్ద చెరును పరిశీలించి వరద ఉధృతిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు మునిగే అవకాశాలున్నాయన్నారు. సునీత గౌడ్ సీజనల్ వ్యాధులు ప్రజల అవకాశం ఉందని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. నీరు నిలిచి ఉన్న చోట జాగ్రత్తగా వ్యవహరించాలని విద్యుత్ స్తంభాలను ఎట్టి పరిస్థితుల్లో తాకరాదన్నారు. పాత గృహాలు గూన పెంకుటిల్లు వర్షాలకు నాని కూలిపోయి ప్రమాదాలు సంభవించి ప్రాణాలు కోల్పోయే అవకాశాలుంటాయన్నారు. వర్షకాలంలో భారీ వర్గాలు కురిసే సమయంలో అలాంటి గృహాలలో ప్రజలు ఉండకుండా జాగ్రత్త పడాలని అంటున్నారు. నీరు నిలిచిన ప్రాంతాలను గుర్తించి మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగిస్తున్నామని పేర్కొన్నారు. సుల్తానాబాద్ పట్టణంలో ఈరోజు శ్రీ మన పెద్దపల్లి ఎమ్మెల్యే శ్రీ దాసరి మనోహర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు లోతట్టు ప్రాంతాల్లో సందర్శించడం జరిగింది. ఎక్కడైతే వాటర్ స్టోరేజ్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అవ్వడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా స్టోరేజ్ కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా ఎలాంటి నష్టం వాటిల్లకుండా వాటర్ ఎక్కడికక్కడ క్లియర్గా అవ్వడానికి తగిన చర్యలు తీసుకోవడంతో ఇళావస్థలో ఉన్నటువంటి ఇళ్లలో ఎవరు కూడా ఉండొద్దు అనేసి కోరుతున్నాను. మరి ఎవరికైనా సాయం కావాలనిపిస్తే మా మున్సిపల్ అధికారులను సంప్రదించాలని కోరుతున్నాను. చిన్నపిల్లలు ఎవరు కూడా ఆడుకునేటప్పుడు కరెంటు స్తంభాల వద్దకు వెళ్లకుండా పేరెంట్స్ జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ప్లాస్టిక్ కానీ చెత్త కానీ ఏది కూడా రోడ్లలో పడవేయకండి. దానివల్ల మీకే కాదు అందరికీ కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా డ్రైనేజీలలో ఇరుక్కొని నీరు సాఫీగా వెళ్లకుండా చాలా ఇబ్బందులకు అవన్నీ కూడా స్టోర్ అవ్వడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి ఎవరు కూడా చెత్తని కానీ ప్లాస్టిక్ని కానీ బయట వేయకుండా జాగ్రత్తగా ఉండాలి. పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.